ఎంఎల్ఏలో చదువుకోవడం ఫ్రీ అండ్ నేను కూడా ఫ్రీగానే చదువుకుంటున్నాను. వన్ డేలో బ్లాక్ అకౌంట్ యాక్టివేషన్ అయిపోద్ది. అకౌంట్ గోల్ ఏ కంపెనీ బెటర్ అని చెప్తే, ఈ మధ్య చూస్తాం కదా బెట్టింగ్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ యాప్ అని ఇట్లా చేసి. మీలో చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా వీడియోస్ని చూస్తున్నారంటే, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే మీ అందరికి తెలుసు జర్మనీలో చదువుకోవడం ఫ్రీ అని. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉన్నారంటే నేను మళ్ళీ చెప్తున్నా, జర్మనీలో చదువుకోవడం ఫ్రీ అండ్ నేను కూడా ఫ్రీగానే చదువుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ దీని మీద ఈ మాస్టర్స్ ఖర్చుల మీద ఏదైనా డౌట్స్ ఉంటే, మాస్టర్స్ ఎక్స్పెన్సెస్ అని నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో నేను పైన కార్డ్స్లో అటాచ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. అందులో నేను చెప్పిన జర్మనీలో చదువుకోవడం 13 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉంటే సరిపోతుందని. అరే బాబు ఇప్పుడే కదా ఫ్రీగా చదువుకోవచ్చున్నాం, మళ్ళీ ఈ 13 లక్షలు 14 లక్షలు అంటున్నావు ఏంటిది అంటున్నా, అక్కడికి వస్తున్నా. మ్యాటర్ స్టార్ట్ చేసే ముందు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్ మనీ బ్లాక్స్, మీతో మాట్లాడుతుంది మనీ. మన కెమెరామెన్ చింటూ జర్మనీలో రిలాక్స్ అవుతున్నాడు, నేను ఇండియాలో ఎండకు మాడిపోతున్నాను ఆల్రెడీ. సో ఈరోజు రికార్డ్ మా చెల్లి చేస్తుంది, సో కెమెరామెన్ చెల్లితో మీ మనీ. అండ్ యా, వీడియోలోకి వస్తే జర్మనీలో చదువుకోవడానికి 13 లక్షలు 14 లక్షలు అవుతాయని చెప్పినా కదా, ఎందుకంటే ఆ పైన 10 లక్షల్ని స్టాండర్డ్గా వదిలేద్దాం పక్కకి, ఆ పైన 3-4 లక్షలు దేనికంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు షాపింగ్ కానీ ల్యాప్టాప్స్ కొనుక్కోవడం కానీ మన ఫ్లైట్ ఖర్చులు కానీ జిఆర్ఇ ఐఎల్స్ వాటి కోచింగ్ వీటన్నిటినీ కూడితే ఒక 3-4 లాక్స్ అయితే పైన ఎక్స్ట్రా, దాని గురించే ఆ 3 లక్షలు వేసుకోండి. ఆ పైన 10 లక్షలు ఎందుకంటే జర్మనీకి రావాలి అంటే మనం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు అయితే చూపించాలి. ఈ 10 లక్షల సంగతి ఏంటిదంటే, జర్మనీ వచ్చేసిన తర్వాత మనం ఎవరి మీద ఆధారపడకుండా మన స్వతహాగా మనం బతుకుతాం యాజ్ ఎ స్టూడెంట్ ఒక సంవత్సరం పాటు అని ప్రూవ్ చేసేది ఈ 10 లక్షలు. ఇదేం లేదు, సింపుల్, మనం ఇండియాలో 10 లక్షలు తీసుకొని వస్తే ప్రతి నెల ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, దాని గురించి నేను మాట్లాడతాను. ప్రతి నెల 10 లక్షలు డివైడెడ్ బై 12 నెలలు అంటే 84,000 ప్రతి నెల మనకే పడుతుంటే, ఆ 10 లక్షలు మనమే వాడుకుంటాం. అండ్ వేరే కంట్రీస్ లాగా 50 లక్షలు 60 లక్షలు అయితే కావు నీ మాస్టర్స్ అయిపోయేలోపు. ఒకవేళ మనకు అక్కడ పోయిన తర్వాత పార్ట్ టైం వచ్చేసింది అనుకోండి, ఇంకా ఈ 10 లక్షలు సేవ్ అయిపోతాయి, పార్ట్ టైం చేసుకోవచ్చు. బట్ మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైనా ఫాలో అవుతుంటే నేను అంత తొందరగా పార్ట్ టైం చేయని రికమెండ్ చేయను. బయట టెక్నికల్ వస్తే చేయండి అనే చెప్తా. అండ్ పార్ట్ టైమ్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఒక వీడియో చేసిన పార్ట్ టైమ్స్ ఇన్ జర్మనీ అని, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో మిస్ కాకుండా చూడండి, పైన కార్డ్స్లో అటాచ్ చేస్తా. అండ్ యా, బ్లాక్డ్ అకౌంట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటిదంటే, 10 లక్షల్ని ఫ్రీజ్ చేసేది బ్లాక్డ్ అకౌంట్ అంటారు. జర్మనీకి అడ్మిట్ వచ్చేసిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి పోయినప్పుడు మనం ఖచ్చితంగా చూపించాల్సిన డాక్యుమెంట్స్లో బ్లాక్డ్ అకౌంట్ డాక్యుమెంట్ ఒకటి, ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఒకటి, ఇవి కంపల్సరీ చూపించాలి. సో ఫస్ట్ బ్లాక్డ్ అకౌంట్ గురించి మాట్లాడితే, బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో మనం 10 లక్షలు తీసుకొని కొన్ని సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొరాకిల్, ఫింటిబా అండ్ ఎక్స్పాట్రియో, ఇవి ఫేమస్ జర్మన్ బ్లాక్డ్ అకౌంట్ చేసుకోవడానికి అండ్ ఆథరైజ్డ్ జర్మన్ ఎంబసీ అప్రూవ్ చేసిన ఆథరైజ్డ్ బ్యాంక్ ప్రొవైడర్స్. సో వీళ్ళ దగ్గర మనం ఏం చేస్తామంటే అకౌంట్ ఓపెన్ చేస్తాం. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన 10 లక్షలు వాళ్ళు మనకు డీటెయిల్స్ సెండ్ చేస్తారు. మన 10 లక్షల్ని వాళ్ళు సెండ్ చేసిన అకౌంట్ డీటెయిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మన 10 లక్షల్ని యూరోస్ కింద కన్వర్ట్ చేస్తారు. మన 10 లక్షల రూపాయలు యూరోస్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అవి 11,208 యూరోల కింద కన్వర్ట్ అవుతాయి. ఆ 11,208 యూరోలు వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. ఆ కన్ఫర్మేషన్ లెటర్ని మనం బట్కపోయి వీసాలో ఇస్తాం. వీసా అంతా అప్రూవ్ అయ్యి ఓకే అయిపోయి మనం జర్మనీకి వచ్చేసిన తర్వాత మనం అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాం కదా ఆన్లైన్లో. సో ఆ ఆన్లైన్ అకౌంట్లో మనం మన జర్మనీకి వచ్చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, వేరే ఆప్షన్ లేదు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన బ్యాంక్కి అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ తీసుకొచ్చి ఈ సర్వీస్ ప్రొవైడర్ లైక్ మన ఇండియాలో మనం ఓపెన్ చేసిన బ్లాక్డ్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడర్ వెబ్సైట్లో మనం మన అకౌంట్ నెంబర్ అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ మన ఫుల్ నేమ్ ఇవన్నీ మళ్ళీ ఇస్తే అప్పుడు ఈ 11,000 అనేవి రిలీజ్ అవుతాయి. కానీ ఒకటేసారి కావు, 11,200 యూరోలు ఆర్ 10 లక్షలు ఒకటేసారి రిలీజ్ కావు, నెల నెల పడతాయి. అంటే అప్పుడు 11,208 యూరోల్ని బై 12 చేస్తే 934 యూరోలు 934 యూరోస్ మనకు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి. సో ఈ లెక్కన మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ఇది బ్లాక్డ్ అకౌంట్ అంటే. సో బ్లాక్డ్ అకౌంట్ మీద ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో దట్
నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తాం మీకు అర్థమయ్యే విధంగా. అసలు ఈ బ్లాక్డ్ అకౌంట్ గోల్ ఏంటిది, ఏ కంపెనీ బెటర్ అని చెప్తే నేనైతే 100% కొరాకిల్ బెస్ట్ అని చెప్తా. కొరాకిల్ సర్వీస్ ప్రొవైడర్, నేను వచ్చేటప్పుడు కొరాకిల్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ టైంలో నా కన్సల్టెంట్ వేరే అష్యూరెన్స్ ఇచ్చినాడు, లైక్ వేరే కంపెనీ రిలేటెడ్, అది ఎక్స్పైడ్రియో కానీ ఫింటిబా కానీ కొరాకిల్ రిలేటెడ్ కాదు, అది ఏదో ఏదో అతనికి తెలిసింది ఒకటి. కానీ అతను ఆ టైంలో ఏం చెప్పాడంటే సరే నేను హెల్ప్ చేస్తాను దీంతో అని అన్నాడు. సరే నేను కూడా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాకపోతే ఆ బ్లాక్డ్ అకౌంట్, ఆ కంపెనీ బ్లాక్డ్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఎన్ని డీటెయిల్స్ అడిగినాడంటే ఒరే బాబు, ఒక పాయింట్కి నాకు ఏమనిపించింది అంటే రేపు పొద్దున్న నాకు పిల్లనిచ్చే మామ కూడా ఇన్ని డీటెయిల్స్ తీసుకోడేమో నా దగ్గర, ఇన్కమ్ రిలేటెడ్ కానీ, మంత్లీ స్టేట్మెంట్ ప్రూఫ్ కానీ, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ కానీ. అదే మీరు కొరాకిల్లో అకౌంట్ ఓపెన్ చేస్తే జస్ట్ రెండు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది, ఒకటి మన పాస్పోర్ట్, రెండు మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిట్. ఈ రెండు ఉంటే మాత్రం సరిపోతుంది, అకౌంట్ 24 అవర్స్ లోపలే ఓపెన్ అయిపోతుంది. అండ్ కొరాకిల్లో ది బెస్ట్ ఏంటిదంటే కొరాకిల్లో తీసుకుంటే ప్రైమ్ ప్యాకేజ్ అని ఒకటి ఉంది, ఆ ప్రైమ్ ప్యాకేజ్లో 59 యూరోస్ మనం పే చేస్తే ఆ 59 యూరోస్తో మనకి ట్రావెల్ ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, అండ్ బ్లాక్డ్ అకౌంట్ 0 మెయింటెనెన్స్. వేరే సర్వీస్ ప్రొవైడర్స్ అయితే బ్లాక్డ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు మంత్లీ ప్రైస్ లెక్క, అదే కొరాకిల్ అయితే అసలు ఛార్జ్ చేయరు. ఇది నిజంగా ద బెస్టే, నేను కూడా మంత్లీ ఛార్జ్ ఇవన్నీ కట్టిన, సో అందుకే అందుగురించే చెప్తున్నా. కొరాకిల్ ఈ విషయంలో చాలా బెస్ట్. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా వీసా పోయినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చూపించాలి మనం. అండ్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే కొరాకిల్లో ఫ్రీగా వస్తుంది ఈ 59 యూరోస్ మనం పే చేస్తే. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్లో న్యూమరస్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ టాప్ కంపెనీస్ లైక్ టీకే, బామర్, ఏఓకే ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం లేదు, సింపుల్గా మన బ్లాక్డ్ అకౌంట్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు నీకు నచ్చిన కంపెనీ నువ్వు సెలెక్ట్ చేసుకొని జర్మనీ వచ్చిన తర్వాత అదే కంపెనీతో కంటిన్యూ అయిపోవచ్చు. ఇది అసలు ద బెస్ట్. అందరైతే టీకే యూజ్ చేస్తారు, ఒకవేళ మీకు టీకే కాకుండా ఏఓకే కానీ బార్మర్ కానీ యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే హైలీ అడ్వాంటేజ్ చాలా మందికి. అండ్ మీకు క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటారు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, అండ్ దాని బెనిఫిట్స్ ఎంత, మంత్లీ మనం ఎంత కట్టాలి. జర్మనీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. అండ్ మంత్లీ నేనైతే 125 యూరోస్ కడుతున్నాను, అండ్ కొన్ని కంపెనీస్ 120 యూరోస్, 121 యూరోస్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో ది బెస్ట్ మీరు పిక్ చేసుకోవచ్చు. సో నేనైతే 100% కొరాకిలే సజెస్ట్ చేస్తా. అండ్ నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరైనా జర్మనీకి వచ్చే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 24 అవర్స్లోనే యాక్టివేషన్ అయిపోతుంది. యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్స్ వస్తాయి, మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1-2 డేస్లోనే మనకు అకౌంట్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా బ్లాక్డ్ అకౌంట్తో ప్రాబ్లమ్ ఏదైనా వస్తే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ కండి, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. ఈమెయిల్ సర్వీసెస్లో కానీ రెస్పాన్స్లో కానీ చాలా క్విక్ రెస్పాన్స్ ఇస్తుంటారు. సో ఈ కొరాకిల్ ఫౌండర్ వచ్చేసి మన ఇండియన్ అతనే, అందుకే ఇండియన్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మీద హైలీ కాన్సన్ట్రేటెడ్ సర్వీస్ ప్రొవైడర్, అందుకే ది బెస్ట్. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వాడినారు యాక్చువల్లీ, వాళ్ళ దగ్గర కూడా నేను అడిగిన. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇది జర్మన్ ఎంబసీ అప్రూవ్ చేసిన ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడరు, మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోండి, అండ్ నేను కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో దీని నుంచి మనకు ఎటువంటి డేంజర్ లేదు, అసలు 0% రిస్క్. అంటే నేను ఎందుకు చెప్తున్నా రిస్క్ అంటే కూడా, అంటే ఈ మధ్య చూస్తున్నాం కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ యాప్ అని ఇట్లా చేసి, కానీ బ్లాక్డ్ అకౌంట్ రిలేటెడ్ అయితే అసలు అది కాదు. జర్మన్ ఎంబసీ అండ్ జర్మన్ గవర్నమెంట్, జర్మన్ వీసా ఎంబసీ, ఇట్లా క్లియర్గా చెప్పడానికి ఇన్ని పదాలు వాడినా. ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్, సో 0% రిస్క్. దీని గురించి మీరు అంత భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకేంటి మరి, వెళ్ళొస్తా, బాయ్.